आसरा फाउंडेशन व्यवस्थापक अध्यक्षुलु पेंटा राजेश पोलंबाट चेपट्टारु। पेद्दपल्ली जिल्ला सुल्तानाबाद मंडलं చిన్న బొంకురు గ్రామంలో మహిళలతో కలిసి నాటు వేశారు। వరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా పెంట రాజేష్ మాట్లాడారు। ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంట రాజేష్ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టారు। సోమవారం రోజున సుల్తానాబాద్ మండలం చిన్న బొంకురు గ్రామంలో పొలంబాట కార్యక్రమంలో భాగంగా పెంట రాజేష్ పాల్గొని మహిళా కూలీలతో కలిసి నాటు వేసి వారి సమస్యలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారంలో మహిళా కూలీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు। నారు పోసి నాటు వేసే సమయం నుండి వారి ధాన్యం ఇంటికి వచ్చే వరకు మహిళా కూలీలే అధిక పాత్ర పోషిస్తున్నారని అన్నారు। ట్రాక్టర్లు హార్వెస్టర్లు వచ్చినప్పటి నుండి మహిళా కూలీలకు పని లేకుండా పోయిందని అన్నారు। నాటు వేసే క్రమంలో ఎన్ని యంత్రాలు వచ్చినా మహిళలచే నాటు వేసుకోవడానికే రైతులు మొగ్గు చూపుతారని వారి కష్టానికి తగిన విధంగా కూలీ రేట్లు అందించాలని అన్నారు। అనంతరం నాటు వేసే మహిళలతో కలిసి భోజనం చేశారు। మహిళా కూలీలకు భోజనం ఏర్పాటు చేసి వారు తెచ్చుకున్న భోజనాన్ని పెంట రాజేష్ తినటం జరిగింది। సుమారు దాదాపుగా గంట గంటన్నర నుంచి ఓపిగ్గా ఈ పొలంబాట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించినందుకు అదే విధంగా ఒక ఆదర్శంగా జీవించాలని మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు జీవించిన అన్ని రోజులు నలుగురికి సహాయపడాలని మరి ఆ సహాయాన్నే ఒక జీవితంగా మలుచుకొని ఆసరా ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన మహిళలను చైతన్యపరచాలని మహిళలకు సంబంధించిన సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఈ ప్రాంతం పూర్తిగా రైతాంగానికి సంబంధించినది రైతులకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ముఖ్యంగా ఈ రైతుకు సంబంధించిన కార్యక్రమాల్లో పనుల్లో ఈ రోజు ఈ మహిళా కూలీలు కార్మికులు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూడాలని మరి ఈ రోజు ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది। చాలా చక్కగా అక్క జిల్లాలందరూ కూడా సహకరించారు। అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। ఏదైనా మనం రేపు ఒక అంశంలో మనకు ఒక అవగాహన ఉండాలన్న రేపు ఏదైనా వీళ్ళకి సంబంధించిన విషయంలో మనం ఏదైనా సహాయం చేయాలన్న ముందు వారికి సంబంధించిన సమస్యలను గాని వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నప్పుడే మరి వాళ్ళకు ఏదైనా సహాయం గాని ఇతరత్ర మనం వాళ్ళకు మేలు చేయడానికి వీలుంటుంది। కాబట్టి తప్పకుండా ఆ యొక్క సంకల్పంతోటే ఈ పొలంబాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది। సహకరించిన మిత్రులకు అదే విధంగా ఈ వర్షంలో కూడా నాతో పాటు వచ్చిన ఆసరా ఫౌండేషన్ కు సంబంధించిన సభ్యులందరికీ అక్కయ్యలందరికీ కూడా ఇయాల నాకు నాటు కూడా నేర్పించారు। రోజు ఒక గ్రామానికి రోజు ఒక ప్రాంతానికి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి గ్రామాలకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క గ్రామానికి వైవిధ్యమైన వ్యవహారాలు ఆచారాలు ఉంటాయి కాబట్టి అందరి దగ్గరికి పోయే సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం। ఈ కార్యక్రమంలో రాజు యాదవ్ మోహన్ జీ సాబిర్ ఖాన్ డిల్లు మూల శ్రీధర్ కొత్త సాయిలతో పాటు పలువురు పాల్గొన్నారు। అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత।